హలో, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ట్యూస్డే మార్నింగ్ అండి, 5:20కి లేచాను. నా డే ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను చెప్పాను కదా మీకు యోగాకి వెళ్తున్నానని. యోగాకి ఏ టైంలో వెళ్తాను, ఎలా వెళ్తాను అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సో దట్ పీపుల్కి రీచ్ అవుతుంది. అలాగే నా వీడియోస్ నచ్చినట్టు అయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి. డే స్టార్ట్ చేసేద్దాం, లేట్ అయిపోతాను. ఒక పక్కన కోడిగుడ్లు ఉడకబెట్టేస్తున్నాను, ఇంకొక పక్కన రైస్ కడిగి జస్ట్ అలా పెడతాను అన్నమాట. ఎందుకు అని అంటే వచ్చిన తర్వాత ఇంకా వెంటనే మనము డ్రెస్ చేంజ్ చేసుకొని జస్ట్ మనం వంట చెయ్యాలి అని అనేలాగా చేస్తాను అన్నమాట. యోగాకి వెళ్ళే ముందర ఈ రెండే చేస్తాను, మిగతాయన్నీ వచ్చిన తర్వాతే చేస్తాను అన్నమాట. ఈ యోగాకి వెళ్తాం స్టార్ట్ చేస్తేనే నేను కరెక్ట్ గా మందులు పడతాయి అన్నమాట. నాకు థైరాయిడ్ మందులు కరెక్ట్ గా వేసుకుంటాను. కంపల్సరిగా యోగాకి వెళ్ళే ముందర థైరాయిడ్ మందులు వేసుకొని వెళ్తాను అన్నమాట నేను. ఈ క్లీనింగ్ అనేది ఇంకా మనకి డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అన్నమాట. నాకు నిజం చెప్పాలి అనంటే ఇంకా బియ్యం కడిగేసి కోడిగుడ్లు ఉడకబెడుతున్నాను కదా, ఒకవేళ అది ఉడకబెట్టకపోయినా కానీ అలా చేసి ఇంకా ఆ తర్వాత ఇలా అన్ని తుడుస్తాను అన్నమాట. ఇక్కడ బయట కూడా తుడిసేస్తాను. ఒక్కొక్కసారేమో టైం సరిపోవట్లేదు అని అనుకున్నప్పుడేమో బయట తుడవను, జస్ట్ ఈ గుడ్డని బయట ఒక్కటే పెట్టేసి గ్రిల్కి అలా వదిలేసి వెళ్ళిపోతాను అన్నమాట. వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే ఆ గ్రిల్ తుడిసేస్తాను. గ్రిల్ బయట చెప్పుల స్టాండ్ ఉంటుంది కదా, ఒక డబ్బా అది తుడుస్తాను అన్నమాట. అలాగా టైం సరిపోవట్లేదు అని అనుకున్నప్పుడు మట్టికే అది చేస్తాను, లేదు అని అంటే ముందరే ఇలా చేసుకుని ఇంకా ఇది దీంతో ఇంకా లాస్ట్ అన్నమాట. 5:56 అయ్యింది, ఇంకా నేను స్టార్ట్ అయిపోవాలి లేకపోతే లేట్ అయిపోతుంది. కొంచెం కొంచెమే వెలుగొచ్చింది, 6 to 7 అనమాట మాకు యోగా. సో యోగాకి వెళ్ళేసి వస్తాను, టైం అయిపోతుంది. అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్గా 6:03 అవుతుంది అనమాట. ఇప్పుడు నేను కిందకి వెళ్ళాలి కదా, 5:56 అయ్యింది ఇప్పుడు టైము. వచ్చిన తర్వాత కలుస్తాను, బాయ్. ఫైనల్గా నేను ఇంటికి అయితే వచ్చేసాను. చూసారా నా వాలకం ఎలా ఉందో, చాలా వేడిగా ఉంది. మా యోగాలో ఏసీ లేదనమాట, చాలా అంటే చాలా వేడి, చెమటలు వాసన వచ్చేస్తుంది అనమాట, చెమట వాసన. కానీ తప్పదు, తప్పని పరిస్థితుల్లో మనము, నాకైతే వచ్చేటప్పుడు పెళ్ళిళ్ళలో చేసే ఉప్మా తినాలనిపించింది అనమాట. అందులో కడిగి కడగండి, ఉల్లిపాయ ముక్కలు కడిగి కడగండి, క్యారెట్, బంగాళదుంప, అల్లం ముక్కలు అన్నీ వేస్తారనమాట. టేస్ట్ మట్టికి సూపర్ ఉంటుంది. ఇప్పుడు అనిపిస్తుంది అలాంటివి తినాలని. చూసారా చెమటలు ఇలా ఇలా తుడుచుకుంటూనే ఉంటాను. ఇంకా ఫాస్ట్గా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసి కూర వండేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయే కూరలన్నీ వండుతాను నేను. చాలా ఎక్కువగా ఇది వరకు అయితే టమాటా కూర ఉండేదాన్ని. ఎందుకు అని అంటే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కోస్తే సరిపోతుంది కదా అందుకని చెప్పి. చాలా మంది అని ఊళ్ళు అదే కదా సింపుల్ కర్రీ అని చెప్పేసి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నేను బిఫోర్ వీడియోలో చెప్పాను కదండి, ఇలాగా పింక్ సాల్ట్ ఆర్డర్ చేస్తే మెత్తగా ఉన్నది రావట్లేదు, ఇలాగా గ్రాన్యూల్స్ ఉన్నది వస్తుంది అనమాట. ఇది ఏమో కరగదు గమ్ముని కూరల్లో వేస్తే, అందుకని చెప్పేసి నేను దీన్ని మిక్సీ పట్టేస్తాను అనమాట. మెత్తగా పొడిని చేసేసి ఆ పొడన్ని డబ్బాలో వేస్తాను. అది కొంచెం భలే ఉన్నాయి కదా కలర్స్, ఆ గింజలు గింజల్లాగా భలే ఉంటుంది దాని రంగు. కానీ అలాగేస్తే అది కూరల్లో కరగదని చెప్పేసి ఇంక ఇలా చేసేసాను అనమాట. ఇదైతే కంప్లీట్ పింక్ కలర్లో ఉంటుంది, హిమాలయన్ పింక్ సాల్ట్ అండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మోర్ ఓవర్ అయోడైజ్డ్ సాల్ట్ కూడా ఎక్కువ వాడకూడదు అని చెప్పేసి అంటున్నారు కదా, థైరాయిడ్ రావడానికి కారణం అయోడైజ్డ్ సాల్ట్ వాడడం కూడా అనంట. ఇంకా అప్పటి నుంచి చాలా ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి అనుకుంటా నేను పింక్ సాల్ట్ ఒక్కటే వాడతాను. ఇంకా బయట తిన్నప్పుడు తప్పదు కదా, ఇంకా పింక్ సాల్ట్ ఒక్కటే వాడతాను అనమాట అప్పటి నుంచి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాకెట్ చూపించాను కదా, అది 98 రూపీస్ ఎంతో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తాను అనమాట. నేను ఫస్ట్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినప్పుడు సాల్ట్ లాగానే వచ్చింది, తర్వాత నుంచి గ్రాన్యూల్స్ లాగా వస్తుంది. ఇంకా అప్పటి నుంచి నేను జస్ట్ ఇలాగా పొడి చేసేసి వేసేస్తాను అనమాట. కొంచెం ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత పసుపు వేసేసి ఆ తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నాను. బేసిక్గా ఆ ఉప్పు కూడా
బిజీ డేలో ఎందుకు మిక్సీ పట్టాను అని అంటే ఇందులో వేయడానికే కరగదు కదా అని చెప్పేసి మిక్సీ పట్టాను అన్నమాట. లేదు అని అంటే అప్పటికి కూడా ఒళ్ళుంగేది కాదు నాకు. ఈ లోపల నేను కాఫీ పెడుతున్నాను అన్నమాట. ఇంకా నాకు కాఫీ మందులు ఎప్పుడైతే వేసుకున్నానో అప్పుడే నాకు ఆకలితో స్టార్ట్ అవుతుంది. కానీ మందులు వేసుకున్న గంట వరకు ఏమీ తినకూడదని చెప్పారనమాట డాక్టర్లు. అందుకని చెప్పి మాక్సిమం నీళ్ళు కూడా ఏం తాగను. ఇంకా యోగాకి వెళ్ళొచ్చాను కదా, ఇంకా దాని తర్వాత అయితే బాగా ఆకలేస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి వచ్చిన వెంటనే మాక్సిమం కాఫీ ఎక్కువ పెట్టుకుంటాను. నేనైతే కాఫీ ఎక్కువ తాగుతాను. క్వాంటిటీ కూడా మేమైతే బేసిక్గానే మా చిన్నప్పటి నుంచి కొంచెం క్వాంటిటీలు ఎక్కువే తింటాం, తాగడం ఇలాంటివన్నీ ఎక్కువే చేస్తామన్నమాట. నాకు అన్నం ఆకలేదు, ఏమన్నా ఆకలేస్తుంది అంటే స్వీట్లు కానీ ఇలాంటివి ఆకలేస్తుంది. హాట్ ఉంటే తిన్నాను మళ్ళా. నేనైతే చిన్నప్పుడు మా అమ్మ చదువుకోవడానికి లేపితే మా అమ్మ వంట చేసుకునేది, నేనేమో మా అమ్మ వెనకాల కూర్చొని నాకు ఏమన్నా పెడతావా పెట్టవా అప్పుడే నేను చదువుకుంటానని మా అమ్మని బెదిరించేదాన్ని. అలా బెదిరించాను, ఆ చదువు చదవలేదు కాబట్టి నేను ఇలాగున్నాను అనమాట. మంచిగా చదువుకొని ఉంటే మంచిగా ఉండేదని అనుకుంటాను ఇప్పుడు నేను. నేను అప్పుడప్పుడు ఆఫీస్లో కూడా అంటాను అనమాట, అది చదువు ఇది చదువు అని అంటే అంత చదువు చదువుకుంటే నేను ఇక్కడ ఎందుకుంటాను అని అంటూ ఉంటాను అనమాట. జోక్స్ అపార్ట్ ఇలా కోడిగుడ్లన్నీ పెంకులు తీస్తున్నాను. పెంకులు తీసిన తర్వాత పక్కన కూర ఉడుకుతుంది కదా, అందులో కారం వేసాను. నేను మీకు చూపించలేదు, కారం ఉప్పు అలాంటివి తక్కువే తింటాం మేము బేసిక్గా. సో ఈ ముందర కోడిగుడ్లు వేయించడం మా అమ్మమ్మ అలా చేసేది, కానీ నాకు ఎందుకో గజ్జి గజ్జిలుగా ఉంటుంది కదా, నాకు ఎందుకో అలాగే ఇష్టం ఉండదు అనమాట. అందుకని చెప్పేసి ఏ కూర వండినా కోడిగుడ్లు కూర వండితే మట్టుకి నేనైతే అసలు కోడిగుడ్లు వేయించిన అనమాట. జస్ట్ మనకు కూర గ్రేవీ ఉంటుంది కదా, అందులో వేసి కలుపుతాను. కాకపోతే ఏంటంటే చిల్లులు పెడతాను, చిల్లులు కానీ గీరినట్టు కానీ చేస్తాను అనమాట. ఇందులో కొంచెం కారం వేసాను కదా, అది కొంచెం కారం కలిసిన తర్వాత ఇలాగ కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇలా వాటర్ యాడ్ చేసి కొంచెం బాయిల్ వస్తుంది అని అనుకున్నప్పుడు ఇలా కోడిగుడ్లు వేసేస్తాను అనమాట. ఏ కర్రీ అయినా నేను మాక్సిమం ఒక్కటేలాగా ఉంటుంది, అందుకే నా కర్రీలన్నీ ఒక్కటే టేస్ట్ ఉంటాయి. కాకపోతే మధ్యన ఏం చేస్తానంటే ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి ఇలాంటి పొడులన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఫ్లేవర్స్ బాగుంటున్నాయి. ఇదిగో ఇలా కొంచెం దగ్గర ఉడికించుకున్న తర్వాత దీన్ని ఇంకా బాక్స్లోకి పెట్టేసుకున్నాను అనమాట. ఇదిగో అన్నం, పెరుగన్నం, ఎగ్ కర్రీ ఇలాగా మూడు పెట్టుకొని ఇంకా ఆఫీస్కి రెడీ అయిపోయాను అనమాట. ఇదేనండి ఇవాళ నా వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.